ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ పరీక్షకు సన్నద్ధమవుతున్నటువంటి విద్యార్థులకు స్వాగతం కర్ణాటకలోని తుమ్కూర్ జిల్లాలోని గొరవనహళ్ళిలో ఉన్న దేవాలయం ఏది మహాలక్ష్మీ దేవాలయం లలితా నామం ఏ పురాణంలో వస్తుంది బ్రహ్మాండ పురాణం లలితాదేవి కొలువై ఉన్న ద్వీపం ఏది మణిద్వీపం వైకుంఠం ఉన్న ద్వీపం ఏది శ్వేత ద్వీపం నీపము అని ఏ వృక్షాన్ని అంటారు కడిమి చెట్టు తల్వార్ రాస్ గరభ ఏ రాష్ట్ర నృత్యం గుజరాత్ మణిద్వీప వర్ణన ఏ పురాణంలో ఉంది దేవి భాగవతం రాజరాజేశ్వరి దేవి కొలువై ఉన్న గృహం ఏది చింతామణి గృహం జక్కుల గానంకు మరో పేరేమి యక్షగానం రాధాకృష్ణ కథలను ప్రదర్శించే నృత్య రీతి ఏది కథక్ కేవలం మహిళలు మాత్రమే ప్రదర్శించే నృత్య రీతి ఏది మోహిని అట్టం సత్యం బృయాత్ ప్రియం బృయాత్ శ్లోకం దేనిలోనిది మనుస్మృతి ఓం పూర్ణమదం పూర్ణమిదం అనే శ్లోకం ఏ ఉపనిషత్తులో ఉంది ఈశావాస్య్యోపనిషత్ ఉపనిషత్తుల్లో విస్తృతంగా చర్చించబడిన మార్గాలేవి శ్రేయో మార్గం మరియు ప్రేయో మార్గం ఉపనిషత్తుల్లో ఎన్ని రకాల విద్యలు ప్రస్తావించబడ్డాయి పరావిద్య అపరావిద్య వేదమంత్రాల బలం దేనిలో నిక్షిప్తమై ఉంది స్వరం ఏ మహర్షి ఇచ్చిన సమాధానాలు ప్రశ్నోపనిషత్తులో ఉన్నాయి పిప్పలాదుడు తైత్తిరియ శాఖ ఏ వేదానికి సంబంధించినది కృష్ణ యజుర్వేదం ఇంటిలోని వాస్తు దోషాలు తొలగిపోవడానికి దేనిని పారాయణ చేస్తారు మణిద్వీప వర్ణన మహావాక్యాలని వేటిని అంటారు ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మ బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మ బ్రహ్మ అనే వాక్యాలను మహావాక్యాలు అంటారు ధన్యవాదాలు